భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగమై దొరల గుండెల్లో సింహస్వప్నమై నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఎదుటగల ఆమె విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు. ఆమె పోరాట పటిమలను కొనియాడారు. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి స్వరాష్ట్ర కాంక్షకు ఆయుష్ పోసిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అన్నారు. అణిచివేతల స్వభావం కలిగిన నిజాం నిరంకుశ రజాకార్ల మోహల కలపై అణగారిన వర్గాల మహిళగా ఆమె చేసిన యుద్ధం, దున్నేవాడిదే భూమి, పండించిన పంటపై హక్కు మాదేనంటూ నడిపిన పోరాటం, చూపిన ధైర్య సాహసాలు, ఉద్యమించిన తీరును, ప్రదర్శించిన ధీరత్వము అంతా చారిత్రాత్మకమన్నారు. అందుకే చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి, చైతన్య దీప్తి అన్నారు. అదరకుండా, బెదరకుండా ఎదురడ్డి నిలిచారని, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆమె నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి విశ్వూరు దొరల గడిపైన అక్కడి నుంచే ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అక్కడి నుంచే మొదలైంది. అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసి యావత్ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలోనే ఒక గొప్ప మహానీయురాలుగా పేరొందినటువంటి మహిళ చాకలి ఐలమ్మ గారు ఈరోజు తన యొక్క ఆశయాన్ని ఆనాడు అప్పటి నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు కూడా తెలంగాణ కొరకు పోరాటం చేస్తే గౌరవనీయులు సోనియమ్మ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, తెలంగాణ ప్రజల వాళ్ళ యొక్క కష్టాలను అన్నింటి కూడా గుర్తించి నిజమైనటువంటి పోరాటం ఉంది, ప్రజలందరూ సపన్న వర్గాలు వచ్చి కలిసి పోరాటం చేస్తున్నారనేసి తెలుసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటాలను గుర్తించి మరి తెలంగాణ ప్రకటించినటువంటి గౌరవనీయులు సోనియమ్మ గారు వీళ్ళందరి పోరాటాలను గుర్తించి తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణలో సాగర ఐలమ్మ వర్ధంతి చేసుకుంటున్నాం, మా దొడ్డి కుమ్మరయ్య వర్ధంతి చేసుకుంటున్నాం, కాలోజీ వర్ధంతి చేసుకుంటున్నాం, అలా పోరాటం చేసినటువంటి వాళ్ళందరి ఆ వర్ధంతిని ఈరోజు మేము చేసుకుంటున్నామంటే మరి ఆనాడు సోనియమ్మ గారు తెలంగాణ ప్రకటించినందుకే ఈరోజు చేసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కొరకు చాలా పాటుపడ్డటువంటి మహిళలను వాళ్ళ ఆశయాలు తప్పకుండా నెరవేరాలని, మునుముందు వీళ్ళ ఆశయ సాధన కొరకు వీళ్ళు ఏవైతే కోరుకున్నారో అవి మునుముందు జరుగుతాయనేసి తెలియ